ఫ్యూచర్ లో ప్లాస్టిక్ రహిత సమాజం కావాలని మన బిడ్డల ఆలోచన. అలాగే వాళ్ళ ఫ్యూచర్ కోసం మనం ఆలోచించాలిగా మరి. వర్చుస్ లైఫ్ స్పేసెస్ గ్రీన్ విండ్స్. మరోమారి ఇలా కాంగ్రెస్ లో వర్గపోర్ అనేది బయటపడింది. ఇవాళ ఎవరైతే కాంగ్రెస్ నుండి టికెట్ ఆశిస్తున్న వ్యక్తులు ఉన్నారో, ఇవాళ డాక్టర్ రామ్ చంద్రు, మాలతు, నెహ్రూ నాయక్ వర్గీయులైతే ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశంలో ఒకరికొకరు బాహాబాహిగా మాటలు మాట్లాడుకోవడమే కాకుండా చేయి చేసుకున్న పరిస్థితికి వచ్చింది. ఇవాళ ఏదైతే పిడిగుద్దులు గుద్దుకుంటూ చాలా చెండాలపు లాంగ్వేజ్తో వాళ్ళు ఇరువురు ఫైట్ చేయడం అనేది ఇక్కడ ఒక పెద్ద హాట్ టాపిక్గా మారింది. ఇవాళ వరంగల్ ఉమ్మడి జిల్లాలో పలు దిక్కుల్లో ఈ కాంగ్రెస్ వర్గీయుల పోర్ అనేది ఇవాళ స్పష్టంగా బయటకు వస్తుండగా, మహబూబాబాద్ జిల్లాలో మాత్రం ఏకంగా కొట్టుకునే స్థాయికి ఇవాళ వారి వర్గపోర్ అనేది కనిపించింది. దాంతో ఇవాళ కాంగ్రెస్ వర్గీయుల్లో కార్యకర్తల్లో ఒక మీమాంస మొదలైంది. అసలు ఏంటి కాంగ్రెస్ పార్టీలో ఏ నాయకుని నమ్ముకోవాలి, ఎలా నమ్ముకోవాలి, ఎవరితో నడవాలనేది అర్థం కాని పరిస్థితి కనబడుతూ ఉంది. ఇవాళ మొత్తానికైతే పిడిగుద్దులు గుద్దుకునే స్థాయికి వచ్చింది వర్గపోర్ అని అంటే అది తీవ్ర స్థాయికి కనబడుతున్నట్టుగా కనబడుతుంది. ముష్టి ఘాతాలతో తిట్టుకోవడం సంచలనం సృష్టించిందని చెప్పి చెప్తున్నారు. ఇవాళ మొత్తానికైతే అర్తి గార్డెన్స్లో ఈ కాంగ్రెస్ పార్టీ సమన్వయ సమావేశం ముగించుకొని బయటకు వెళ్తున్న క్రమంలో రామ్ చంద్రు, నెహ్రూ నాయక్ వర్గీయుల మధ్య వాగ్వాదం చెలరేగి ఒకరినొకరు తోపులాటకు దారితీసింది. తర్వాత ముష్టి ఘాతాలతో పిడిగుద్దులు గుద్దుకున్నారని చెప్పి చెప్తున్నారు. ఒక సినీ ఫకింగ్ స్టైల్లో కొట్టుకున్నారని చెప్పి చెప్తున్న పరిస్థితి ఇక్కడ మనకు విజువల్స్లో కూడా చూస్తున్నాం. అంతటి దారుణమైన పరిస్థితి ఇవాళ ఇక్కడ రచ్చకెక్కింది. దాంతో ఇవాళ వర్గపోర్ అనేది స్పష్టంగా కనబడుతున్న పరిస్థితి. దాంతో ఇవాళ మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల్లో మాత్రం అసలు ఈ పార్టీని నమ్ముకోవాలా, ఉన్న భరోసాను నమ్ముకోవాలా అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ఈ వర్గపోర్ అనేది ఇప్పుడు అసలు పార్టీ అధికారంలోకి రావడం కోసం ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో, మరి ఇలాంటి వర్గపోరు ఉంటే ఎలా అధికారంలోకి వస్తుంది? ఆల్రెడీ అధికారంలో ఉన్న భరోసా పార్టీ గట్టిగానే ఉంది, కానీ ఇవాళ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందేమో అనే ఒక ఆశ మీమాంసగా మిగులుతుంది. కాబట్టి ఇవాళ ఎటు పోవాలి అర్థం కాని పరిస్థితిలో కార్యకర్తలు మాత్రం అయోమయం గోచరిస్తున్న పరిస్థితి అని చెప్పి చెప్తున్నారు. అందుకేనేమో అసలు కాంగ్రెస్ పెద్ద సముద్రం, ఇందులో ఎన్నో వర్గాలు ఉంటాయి, వర్గపోరులు ఉంటాయి అని అంటారు. కానీ ఇవాళ అధికారంలో లేని కాంగ్రెస్ పార్టీ మరి ఇలా కొట్టుకోవడం, బాహాటంగా కార్యకర్తల మధ్యనే కొట్టుకోవడం అనేది ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి అని కార్యకర్తలు ఒక మీమాంస అనేది అయితే కనబడుతున్న పరిస్థితి అని చెప్పి చెప్పుకుంటున్నారు. కెమెరామెన్ రాజుతో నరేందర్, ఆర్టీవీ న్యూస్, వరంగల్. శ్రీ బలరాం నాయక్ జీ, మహిళా ప్రెసిడెంట్ శ్రీమతి రాధా మేడం జీ, బహుత్ సారే ఆస్పిరెంట్స్ హై, సో జో ఆస్పిరెంట్ 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 హై इसलिए मैं ये एस्पिरेंट मेरे भाइयों का नाम नहीं लेना चाहता हूँ। सो इसलिए सब ये जो मंच पर पता रहे हमारा आदरणीय एस्पिरेंट भाइयों नेतागण जो ये मीटिंग में आए हुए हमारा कांग्रेस पार्टी का जो ऑल फ्रंटल ऑर्गेनाइजेशन का प्रेसिडेंट एंड ऑफिसर्स, महिला कांग्रेस है, यूथ कांग्रेस है, एससी सेल, एसटी सेल, माइनॉरिटी और एनएसयूआई, पूरा ये हमारा फ्रंटल ऑर्गेनाइजेशन का ऑल ऑफिसर्स और जो मौजूद है हमारा पार्टी के सब नेतागण, भाइयों बहनों और मीडिया फ्रेंड्स, जो मेरा काम दिया है मुझे ये एसीसी, मेरा भाषण करने का काम नहीं है, तो मेरा काम है बूथ लेवल कमेटी बनाना, बूथ लेवल, मंडल लेवल और ब्लॉक लेवल कमेटीज ऑर्गेनाइजेशन करना और बूथ एजेंट को अपॉइंटमेंट करना है
और पार्टी मजबूत करना। तो अभी दिसंबर में इलेक्शन आने वाले हैं तेलंगाना में, तो आप सब लोगों को देखकर मुझे उम्मीद आ रही है ये बात आप सबका जो साथ दे रहे हैं, तो आप लोगों का जोश देखकर मुझे यकीन आ रहा है ये बात तेलंगाना में कांग्रेस पार्टी किसी हालत में जीतने वाली है करके मैं आपके सामने वादा कर रहा हूं। सो बहुत सारे एस्पिरेंट्स आए, महबूबाबाद डोरनाक का दोनों कांस्टिट्यूशन से आए हुए हमारे सब मंडल प्रेसिडेंट भी है और एस्पिरेंट्स भी है और ब्लॉक प्रेसिडेंट को भी नहीं अपॉइंट किया ना, तो शॉर्ट ले करेंगे। तो इसलिए मेरा रिक्वेस्ट है ये पार्टी में ग्रुपिज्म नहीं हो, तो ग्रुपिज्म से दूसरों को फायदा होता है, इसलिए इन द इंटरेस्ट ऑफ पार्टी आप सब मिलजुल के पार्टी का भलाई के लिए आप वो जो आपका इश्यूज है वो यदि पार्टी के नाम से आप सब वो ग्रुपिज्म से थोड़ा बाहर आना चाहिए। तो कैंडिडेट के बारे में जो आपका ओपिनियन है वो मैं पर्सनल दूंगा, आप कौन कौन मुझे मिलने वाले हैं मैं इंडिविजुअल ट्रीट भी कर सकता हूँ।